లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతిలో ప్రత్యేక ఇంక్యుబేషన్ యూనిట్ ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కోరారు. భక్తులను పూర్తి స్థాయిలో పరీక్షలు జరిపాకే నగరంలోకి ప్రవేశించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల వాయిదాపై స్పందించిన ఆయన అభ్యర్థులందరినీ ఏకగ్రీవంగా ప్రకటించుకుని కేంద్రానికి పంపించి ఉంటే ఈ పాటికి నిధులు వచ్చేవని ఎద్దేవా చేశారు. ఏదో అనుకుంటున్నాం పుణ్యక్షేత్రం అని, పుణ్యక్షేత్రం కాదు, హై రిస్క్ ఏరియాలో ఉంది కరోనాకు ఇది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేల మంది, వందలు వేల మంది ఈ రోజు ఫారినర్స్ ఉన్నారు, వస్తూ పోతున్నారు. స్విమ్స్ రూయా సరిపోద్దా, నేను సజెషన్ ఇస్తున్నా ఈ జిల్లా యంత్రాంగానికి గాని రాష్ట్రానికి గాని, ఆ పద్మావతి వాళ్ళది ఉంది మెడికల్ కాలేజీ ఎయిర్పోర్ట్ దగ్గర ఖాళీగా ఉంది ఆసుపత్రి, దాన్ని ఇంక్యుబేషన్ యూనిట్ గా చేసుకోండి, ఆడు వచ్చిన వాళ్ళని అక్కడ అడ్మిట్ చేయండి. అసలు ఎలక్షన్ లే బడలేదా, ఆయన పేర్లు రాసేసుకొని మేము ఎలక్షన్ అయిపోయింది 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు, ఈ ఊరు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు.